కేవలం ముఖ్యమంత్రిని మీడియా ముందుకు వచ్చి అవాకలు చవాకలు వల్గర్గా మాట్లాడితే మీడియాలో హైలైట్ అయిపోతామని విజయసాయి రెడ్డి ప్రతిరోజు పార్లమెంట్లో ఏమీ చేయకుండా ఈరోజు కూడా రాజ్యసభలో అతను ఉండి కూడా మిగతా సభ్యులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అటు రామచంద్రరావు కానీ అన్నాడీఎంకే వాళ్ళు కానీ వెళ్ళేకొచ్చి ఆందోళన చేస్తుంటే ఇతను హౌస్లో ఉండి కూడా రాకుండా ప్రతిరోజు హౌస్ అడ్జన్ అయిన తర్వాత విజయ్ చౌక్కు వచ్చి ముఖ్యమంత్రిని వల్గర్గా మాట్లాడితేనే మీడియాలో వస్తుంది అనే ఉద్దేశంతో మీడియాలో హైలైట్ దానికోసం మాట్లాడుతున్నాడు. అసలు రాజకీయాలలో నీ అర్హత ఏంటి? నీ స్థానం ఏంటి? నువ్వు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినావు? ఒక ఏటూగా ఉండిన దాన్ని బట్టి ఎలిజిబిలిటీ ఏవన్ జగన్మోహన్ రెడ్డి ఏటూగా నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ కేసులను జాగ్రత్తగా చూసుకునే దానికోసము నువ్వు ఒక బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి అతను రాజకీయం నడుతున్నావు. నీకు చంద్రబాబు నాయుడుకు పోలిక? అసలు నువ్వు మాట్లాడేదానికి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. 16 నెలలు జైల్లో ఉండి 13 కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ప్రతిరోజు మీడియాలోకి వచ్చి ఈ మాదిరి మాట్లాడుతున్నావు. రాజకీయంగా అందరూ పోరాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ప్రతిరోజు పోయి కాళ్ళు పట్టుకుంటున్నావు, ప్రధానమంత్రి ఆఫీసులో ఉంటున్నావు, ఈ విధంగా మాట్లాడితే మీడియాలో హైలైట్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు కొత్తగా వచ్చి విజయ మాల్యాను చంద్రబాబు నాయుడు లండన్లో కలిశాడు, డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు. దీంట్లో ఒక 1% కలిసినట్టు కానీ తీసుకుంటున్నట్టు కానీ నువ్వు నిరూపించగలవా? ఒక చిన్న ఆధారం చూపించగలవా? చూపించకుండా పోతే దేనికైనా ఛాలెంజ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఊరికే మాట్లాడడం కాదు, నీకు క్రెడిబిలిటీ లేకుండా మీడియాలో చంద్రబాబు నాయుడు తిడితేనే హైలైట్ అది అనుకుంటే ప్రజలంతా గమనిస్తున్నారు. నీకు ఏ విధంగా స్థానం ప్రజలు ఇస్తారో కూడా తెలియజేస్తున్నాను.